నమస్కారం అండి. నేను డాక్టర్ అనుపమ ఉప్పులూరి. నేను స్నిగ్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం స్త్రీ రోగాలలో ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. ఇన్ఫర్టిలిటీని ఆయుర్వేదంలో వంద్యత్వంగా వ్యవహరిస్తారు. సంతానలేమి అని, సంతానహీనత అని కూడా దీన్ని చెప్పబడను. సో అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? దంపతులిద్దరూ వివాహం తర్వాత 1 సంవత్సరం కాలం పాటు దాంపత్య జీవితం కొనసాగించి ఎటువంటి సంతాన నిరోధక చర్యలు పాటించకుండా ఉంటే సంతానం కలగకపోవడంని మనం వంద్యత్వంగా చెప్పవచ్చును. ఇది స్త్రీ పురుషు ఇద్దరులలో వచ్చే అవకాశం కలదు. 6 దంపతులలో ఒకళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ ఉన్నట్టుగా ఈ సర్వేలో తెలుపబడింది. దీనికి గల కారణాలు ఏం చూసుకున్నట్టయితే, మెయిన్గా స్త్రీలలో అయితే ఓవ్యులేషన్ అంటే అండం విడుదల కాకపోవడం, ఆ అండం విడుదలయ్యే ప్రక్రియలో సమస్యలు ఇబ్బందులు తలెత్తడం మెయిన్ రీజన్గా చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ పురుషులలో కణాలు సంఖ్య తక్కువగా ఉండడం, కణాలు క్వాలిటీ సరి లేకపోవడం మొదలగిన వాటి వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ వస్తుంది. స్త్రీలో వచ్చేదాన్ని ఫీమేల్ ఇన్ఫర్టిలిటీగాను, పురుషులలో వచ్చేదాన్ని మేల్ ఇన్ఫర్టిలిటీగాను చెప్తారు. మనము ఇన్ఫర్టిలిటీకి గల కారణాలని చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ నూతన జీవన శైలి విధానంలో వచ్చిన మార్పులు, సో ముఖ్యంగా ఈ ఎక్కువ ఈ మొబైల్స్ వాడటం, వాటి వల్ల వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ ఉండటం, ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఫీమేల్స్లో అండ్ మేల్స్లో కూడా అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగిస్తున్నాయి. దానివల్ల ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవుతుంటుంది. దానివల్ల అండం విడుదల కాదు. దీనివల్ల ఇన్ఫర్టిలిటీకి కారణమవుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక దగ్గరే కూర్చొని పని చేయడం, ఎక్కువ శారీరక శ్రమ చేయలేకపోవడం, దానివల్ల వచ్చే మానసిక ఒత్తిడి, ఇవన్నీ వీటి వల్ల కూడా ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దానివల్ల కూడా ఈ ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది. అది ఇన్ఫర్టిలిటీకి కాజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఈ ఉద్యోగాలు జాబ్స్లలో ఎక్కువగా అందరూ ఈ షిఫ్ట్స్ పద్ధతిలో పనిచేయడం వల్ల ఈ సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. చేయవలసిన టైంకి చేయకపోవడం, నిద్రపోవడం అనేది మనం యూజువల్గా రాత్రిపూట చేస్తుంటాం, అలా కాకుండా రాత్రిపూట నిద్రపోవడం, రాత్రిపూట పనిచేయడం, ఇట్లాంటివన్నీ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ ఎక్కువగా ఓవ్యులేషన్ మీద, ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయని ఈ మధ్య రీసెంట్ సర్వేలో కూడా తెలిసింది. అదేవిధంగా శారీరక శ్రమ లేకపోవడం, ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోతున్నారు, వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో ఈ పని ఒత్తిడి వల్ల శారీరక శ్రమ చేయలేకపోవడం, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ వల్ల, ఇర్రెగ్యులర్ డైట్ వల్ల, ఆహారం క్రమం తప్పి తీసుకోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఈ మొదటి వాటి వల్ల ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీకి కారణాలు అవుతున్నాయి. అదేవిధంగా ఈ మనం చెప్పినట్టుగా ఈ వంశ పారంపర్యంగా కూడా కొంచెం వచ్చే అవకాశం కలదు. దానిలో కూడా మనం అది కూడా గుర్తుపెట్టుకుని ముందు నుంచే పీరియడ్స్ రెగ్యులర్గా రావడం అండ్ మొదలైన వాటిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ముందుగా ఈ గర్భం ధరించడానికి ముఖ్య కారణాలు చెప్పబడినవి. దాంట్లో ఋతు క్షేత్రాంబు బీజానాం సామాగ్ర అంకురో యథ, అనగా ఒక విత్తనం మొలకెత్తడానికి ఏ విధంగా అయితే సరైన కాలం, సరైన నేల, సరైన పోషణ, సరైన బీజం ఎట్లా అవసరమో అదే విధంగా మన గర్భం ధరించడానికి కూడా సరైన కాలం మీన్ ద ఫర్టైల్ పీరియడ్, క్షేత్రం అంటే హెల్దీ రిప్రొడక్టివ్ సిస్టమ్, అంబు మీన్స్ మన న్యూట్రియంట్స్, దానికి సరిపడ మన న్యూట్రిషన్, ఫీడర్ సరిపడ న్యూట్రిషన్ ఉండడం వల్ల ఇవన్నీ సరిగా ఉంటేనే గర్భం దాల్చడానికి అవకాశం కలదు. ఈ వీటన్నిటిలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా, ఎక్కడైనా ఇబ్బంది సమస్య వచ్చినా కూడా ఈ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుందని చెప్పి మన సంహితల్లో చెప్పబడినది. ఈ వంద్యత్వానికి స్త్రీ పురుషులు ఇద్దరు కారణం చెప్పుకున్నాం కదా. ఈ స్త్రీలలో ముఖ్య కారణం ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడం, అంటే అండం విడుదలలో ప్రాబ్లమ్స్ రావడం. అది ఈ అండం విడుదలలో ఇబ్బంది కావడంకి కారణాలు పీసీఓడి కానీ, ఫైబ్రాయిడ్స్ ఉండడం కానీ, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, ఎండోమెట్రోసిస్, ఎడినోమాయోసిస్, ఈ మొదలగు ఈ స్త్రీ సంబంధిత వ్యాధులలో కూడా ఈ ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కూడా మన వంద్యత్వం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కణాలలో తక్కువ సంఖ్య రావడం గల కారణాలు రారికోసిల్, బ్లాక్డ్ వ్యాస్ డిఫరెన్స్,
టెస్టిక్యులర్ ఎట్రఫీ, ఈ మొదలగిన డిసీజెస్లో కూడా ఈ స్పర్మ్ కౌంట్ సరిగా లేకపోవడం, స్పర్మ్ క్వాలిటీ సరిగా లేకపోవడం వీటి వల్ల ఇన్ఫర్టిలిటీకి కాజ్ చేస్తుంది. మనం ఇప్పుడు ఆయుర్వేదంలో చికిత్స చూసుకున్నట్టయితే ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన చికిత్సా విధానం ఉంటుంది. ఏదైనా ఎవరైనా వ్యక్తికి మనం చికిత్స చేయాలనుకుంటే మొదట వ్యక్తి యొక్క తత్వము, మరి బాడీ కాన్స్టిట్యూషన్ తెలుసుకుని దానికి అనుబంధంగా దానికి సంబంధించిన విధంగా మనం చికిత్స చేయాల్సి వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి ముఖ్యంగా ఓవులేషన్ కరెక్ట్ చేసే మందులు స్త్రీలో అయితే, పురుషులలో అయితే ఈ స్పర్మ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేసే మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకి కొన్న ఈ శతావరి ఘృతము, ఫలసర్పి, పూగపాకము, మధుస్నేహి రసాయనము, ఎలోస్ బయట ఉండే ప్రిపరేషన్స్, ఎలోస్ కాంపౌండ్, లెప్టడిన్ అన్ని మొదలగు వాటితో పాటు కుమార్యాసవ, అశోకారిష్ట, పత్రాంగాసవ, లక్ష్మణారిష్ట, ప్రధరాంతకవటి మొదలగునవి స్త్రీ అదర వ్యాధుల వల్లకి సంబంధించినవి చూసుకొని ఏది అవసరమో అది ఇవ్వడం వల్ల మనం ఇన్ఫర్టిలిటీని అరికట్టవచ్చును. అదేవిధంగా మనం అన్నివన్నీ చెప్పుకున్న కారణాల తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆహారం విహారం మీద ఎంతో ఆధారపడి ఉంటుంది. ఈ ఆహారం విహారం సరిగా చూసుకుంటూ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఔషధం చెప్పిన విధంగానే శోధన చికిత్స కూడా చెప్పబడినది. దీంట్లో ముఖ్యంగా పంచకర్మ ప్రక్రియలో శోధన చికిత్సగా చెప్పబడను. ఈ శోధన చికిత్సలో ముఖ్యంగా ఉత్తర వస్తి అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ. స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఈ ఉత్తర వస్తి ద్వారా మనం రీప్రొడక్టివ్ కెనాల్ని ప్యూరిఫై చేయడం వల్ల ప్రాపర్ ఓవ్యులేషన్ కానీ అండ్ సెమెన్ క్వాలిటీ మెయింటైన్ చేయడం, క్వాంటిటీ పెంచడం మొదలైన జరుగుతాయి. దంపతులకు ఉత్తమమైన సంతానం కలగడానికి ఆస్కారం కలుగుతుంది. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.